యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు ప్రధాన ఆలయంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వయంభూ దర్శన అనంతరం ఆలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాన ఆలయం పరిసరాలను కలియదిరిగి ఆలయ నిర్మాణాలను వీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ చాలా అద్భుతంగా పునర్నిర్మాణం చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించింది జర్నలిస్టులని రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలలో భాగంగా ఇండ్ల స్థలాలు కార్పొరేట్ స్థాయిలో హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులపై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టి రక్షణ కల్పించే విధంగా చట్టాలను రూపొందించి వాటిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షానూర్ బాబా, రాష్ట కార్యవర్గ సభ్యులు కాజపసిద్దీన్, జిల్లా ఉపాధ్యక్షుడు చింతకింది వెంకటేశ్వర్లు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, ఆలేరు మండల కార్యదర్శి ఎండి కాసిం, తుర్కపల్లి మండల అధ్యక్షుడు షేక్ బురాన్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం జరిగింది. చాలా ఆనందంగా భక్తి ప్రపత్తులతో దర్శనం చేసుకున్నాం. యాదాద్రి అభివృద్ధి రోజు రోజు జరుగుతూ ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు. అయితే కొన్ని సౌకర్యాల లేమి కూడా కనబడతా ఉంది. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి యాదాద్రికి భక్తులు పెరుగుతున్న దృష్ట్యా కొన్ని సౌకర్యాలను కూడా పెంచాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. మొత్తంగా కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఆయన మనసు మార్చి తెలంగాణలో ఉండే జర్నలిస్టులందరికీ కూడా గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా ఆయన మనసు మార్చాలని చెప్పి కూడా ఈరోజు స్వామి గారిని వేడుకోవడం జరిగింది. ఎందుకంటే మొత్తం తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులము ఇతర ఉద్యమకారుల కంటే ముందు వరుసలో ఉండి పనిచేసినటువంటి సందర్భం. ఇప్పటికీ ఇల్లు లేక, ఇళ్ల స్థలాలు లేక, కనీసం హెల్త్ పరమైనటువంటి కార్డులు, హెల్త్ కార్డులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. మరి లక్ష్మీ నరసింహస్వామిని కోరుకున్నది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారి మనసు మార్చి జర్నలిస్టులను ఆదుకునే విధంగా, లేకపోతే జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి మనసు మార్చాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోవడం జరిగింది. అట్లే ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆలయాన్ని నిర్మించారు, చాలా బాగుంది. మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాలలో కూడా యాదాద్రి అంటే ఒక పేరు వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. కానీ అదే స్థాయిలో ఇక్కడ సౌకర్యాలు కూడా కల్పించి చాలా బాగుంది, అక్కడికి పోతే ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చు అనే విధంగా పేరు తెచ్చే విధంగా మరిన్ని సౌకర్యాలను కల్పించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.